గా ఉంటూ అమరావతి కోసం న్యాయపరమైనటువంటి చిక్కులు సమస్యలు ఎన్ని సృష్టిస్తున్నా గానీ ప్రభుత్వం వాటన్నిటిని ఎదుర్కొంటూ వాటన్నిటికీ ఈ ప్రజానీకానికి, రైతాంగానికి, రాష్ట్రానికి అండగా ఉంటూ వెళుతున్నటువంటి న్యాయవాదులు ఐకాసా జేఏసి ఇప్పుడు మనతో ఉన్నారు, లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, అట్లాగే ప్రముఖ న్యాయవాదులు అందరూ కూడా దీంట్లో ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు ఏమంటారు? ఏదేమైనా కోర్టు ఆదేశాలను అనుసరించి రాష్ట్ర డీజీపీ గారు కొన్ని కండిషన్స్ తో కూడినటువంటి అనుమతి ఇచ్చాం మేము హర్షించనేటువంటి విషయం. అదే రూపంలో ఈరోజు ఏదైతే కోర్టు ఆదేశాలు పాటించారో, అట్లాగే చట్టబద్ధంగా జెన్యున్ ఇష్యూగా ముందుకు పోతున్నటువంటి అమరావతి రైతులందరికీ మరి అదేవిధంగా బందోబస్తు కానీ అట్లాగే ఏదైతే ప్రొటెక్షన్ కానీ కలిగజేయాలని చెప్పేసి కోర్టు కోరిందో దాంట్లో ఎక్కడ పక్షపాతం లేకుండా ముందుకు సాగే విధంగా ఈ డీజీపీ గారు చేస్తే ఇంకా మరి కూడా ఆయనకు రుణపడి ఉంటామని చెప్పేసి కూడా మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అయితే కొంతమంది వ్యక్తులు ఎప్పుడైతే ఈ అమరావతికి సంబంధించి దాడి చేస్తామనో లేకపోతే ఇంకోటి ప్రకంపనలు పలుకుతున్నారో, అయ్యా మేము ఒకటే కోరుతున్నాం, మాకు 600 మందికి పర్మిషన్ ఇచ్చింది, 60 రోజులు పాదయాత్ర చేపడుతున్నాం, కనీసం రోజుకు 10 మందిని మీరు చంపినా మేము 6 కంపల్సరీగా 10 మంది అయినా సరే సూర్యనారాయణ స్వామిని టెంపుల్ దర్శించుకుంటాం, దీటి పరిస్థితిలో కూడా వెనకాడే పనే లేదు. మేము అడిగేది ఒక్కటే, ఒకవేళ మీ దాడి చేసిన మా రక్తం చిందిన ఆ రక్తం మీ పాదాలను తడిసి మాకు మళ్ళీ మిమ్మల్ని కరిగించేటువంటి విధంగా కోరుకుంటాం, తప్పితే మీతో మేము దాడులు పడం. మాకు ఏకైక జెండా ప్రజల్లోకి వెళ్ళటం, ప్రజల్ని ఖండన చేయటం, ఆంధ్ర రాష్ట్రాన్ని మనం నిర్మించుకునే విధంగా, అమరావతి నిర్మించుకునే విధంగా ఏకైక ఏజెండా పోతున్నాం, తప్పితే ఈ ప్రకంపనాలకి మాకు అవసరం లేదు, మిమ్మల్ని కూడా ఏడుకుంటున్నాం, మీరు మాకు సహకరించండి, మీకేమన్నా ఉంటే మీరు కూడా చట్టపరంగా చేసుకోండి అనేది కూడా కోరుకుంటున్నాం. అయితే ఒకటే ఇష్యూ అండి, ఇక్కడ ఈ రోజు మహాపాదయాత్ర బయలుదేరుతుంటే తెలుగు తల్లి ఏదైతే ఉందో ఆమెకి పాదాలకు రక్షకులుగా ఉంటాం, అట్లాగే ఆమె పాదాలకు పుట్టుమచ్చమై ఉంటాం, అట్లాగే తెలుగు తల్లి నడిపి అంటే తెలుగు తల్లి అంటే మన అమ్మను కాపాడుకుంటే ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకున్నటువంటి విధానమే అని చెప్పేసి మనం తెలియజేస్తున్నాం. గనక అమ్మకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే మన అందరం బిడ్డలం అందరం ఇబ్బంది పడతాం గనక ఆ పదంలో ఆ తెలుగు తల్లిని కాపాడుకోవటానికి, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి, అమరావతిని కాపాడుకోవటానికి ముందుకెళ్తాం, మరి గడప గడపకెళ్తాం, మీ ఊరు వస్తాం. ఏదైతే ఈ 12 జిల్లాల్లో జరిగే మహాపాదయాత్రలో సుమారు మరి 12 SP ఆఫీసులు, అట్లాగే దగ్గర దగ్గర 24 DSP ఆఫీసులు, 50 పైజీలకు పోలీస్ స్టేషన్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళు పోలీసు వాళ్ళందరినీ కూడా మేము కోరేదంటే మా ప్రొటెక్షన్ కల్పించండి, మా పాదయాత్ర మహా ఉద్యమంగా మారి మంచి విజయంతో సమయంలో ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు వస్తాయనేది కూడా గత అనుభవంలో జరిగినటువంటి మహాపాదయాత్రలో కూడా ఉంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అయితే చట్టపరంగా మీ యొక్క నిశ్చయం ఏదైతే నిజాయితీ నిరూపించాలంటే ప్రివెంటివ్ డిటెన్షన్, ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటారో వాళ్ళని అవసరం చేస్తారో లేకపోతే ప్రివెంటివ్ డిటెన్షన్ చేస్తారో మరి ఏం చేస్తారో ఈ మహాపాదయాత్రని ముందుకు పోయే విధంగా కోర్టు ఆదేశాలని పోయే విధంగా కోరుతున్నాం. రైట్, లక్ష్మీనారాయణ గారు చాలా ఒక అంశాన్ని తెలియజేశారు. ఎంతమందిని చంపినా కానీ అరసవల్లి పాదయాత్ర అరసవల్లి వరకు వెళతాము, ఆ సూర్య భగవాను ప్రార్థిస్తామని చెప్తున్నారు. అట్లాగే ఎక్కడైతే న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి ఆ బాధ్యత ఎవరైతే అధికారానికి ఉంటుంది, లేదైతే ప్రభుత్వానికి ఉంటుంది, లేదా పోలీసు వ్యవస్థకు ఉంటుంది, అలాగా కాదని ఎవరైతే రెచ్చగొడుతున్నారో వాళ్ళందరి విషయంలో అంటే ప్రజాప్రతినిధులు, మంత్రులు సైతం రెచ్చగొడుతున్నారు, న్యాయస్థానం తీర్పు తర్వాత కూడా రెచ్చగొడుతున్నారు, ఏమంటారు? వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకొచ్చుంటారు? ఈ ప్రభుత్వం మొట్టమొదటి నుంచి కూడాను ఈ డైవర్ట్ పాలిటిక్స్లో ఆరితేరి మరి చాలా విచిత్ర విన్యాసాలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు నిన్నటికి నిన్న ఈరోజు పాదయాత్ర చేస్తున్నాం అనగానే ఒక వ్యక్తి దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలతోటి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసి ఈ డైవర్ట్ పాలిటిక్స్ అనేటటువంటి దాన్ని తెర మీదకు తీసుకురావటం అనేటటువంటిది ఈ వైకాపాకి వెనక్తో పెట్టినటువంటి విజయ. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి పాలిటిక్స్ అనేటటువంటిది జనాలందరూ కూడా చూస్తూ ఉన్నారు, అందరూ అర్థం చేసుకుంటున్నారు. అర్థం చేసే పరిస్థితుల్లోనే ఈ పాదయాత్రలో ప్రతి ఒక్కళ్ళు కూడాను అందరి పాదాలకి మరి కోరుకుంటూ
ఏకైక రాజధాని అనేటటువంటిది అమరావతి. ప్రతి రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉన్నది. ఆ రాజధాని అనేటువంటి అమరావతిగానే ఉండాలి. ఈ అమరావతిని రక్షించుకుంటే ఆంధ్రప్రదేశ్ని రక్షించుకుంటున్నట్టే అని చెప్పేసి ఈ రోజు ఈ రైతులు చేస్తున్నటువంటి ఈ దీక్ష అనేటటువంటిది, ఈ మరి ఈ పాదయాత్ర అనేటటువంటిది అందరూ కూడా సహకరించి మరి ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవడం కోసం మీరందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేమందరం కోరుకుంటూ, అదేవిధంగా ఈ మహా ఈ పాదయాత్రకు సంబంధించి సంఘీభావం ప్రకటించడానికి హైకోర్టు నుంచి న్యాయవాదులుగా మేమందరం వచ్చేసాము. అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని అందరినీ కూడాను మేము కోరుకుంటుంది ఏంటంటే, మీ యొక్క సహాయ సహకారాలు ఈ అమరావతికి ఇవ్వండి. అమరావతికి ఇస్తే రాజధానికి ఇస్తే రాష్ట్రానికి ఇచ్చినట్టే రాష్ట్రానికి సర్వోజ్వల భవిష్యత్తు అనేటటువంటిది ఉంటుందని చెప్పేసి ఆ విధంగా మీరందరూ దీనికి సహకరించాలని వినయంగా కోరుకుంటాం. రైట్, లక్ష్మి గారు న్యాయవాదులు చేసి ఎవరైతే అమరావతి పాదయాత్రకు వెళుతున్నటువంటి వారందరికీ సంఘీభావం తెలియజేయటం, మద్దతు తెలియజేయటం, మేమున్నామని చెప్పని భరోసా కల్పించేందుకు వాళ్ళందరూ కూడా రావటం జరిగింది. రైట్, ఏం చెప్తారంటే ఇప్పుడు వైపు జరుగుతూ ఉంది, ఎక్కడైతే న్యాయస్థానం తీర్పు ఇచ్చింది, కానీ న్యాయస్థానం తీర్పును కూడా వక్రీకరిస్తూ ప్రజాప్రతినిధులు ఎవరైతే బాధ్యత కలిగినటువంటి స్థానంలో ఉన్నవాళ్ళు మాట్లాడుతున్నారు, ఎలా చూడాలంటారు? నిష్పక్షపాతంగా తీర్పు చెబుతుంది కాబట్టి న్యాయ దేవత అంటారు. అలాంటి న్యాయస్థానం వచ్చిన తీర్పును గౌరవించడం అందరికీ ధర్మం. అది దాన్ని కనుక విస్మరిస్తే దీని యొక్క పర్యవసానం ఏమవుతుందని గ్రహించుకోవాలి. ప్రజలు ఇచ్చిన అవకాశాంతా గద్దెనెక్కి ఈరోజు ఒక డిక్టేటర్ ఉన్మాదిలాగా ఒక శాడిస్ట్ లాగా అక్కడ బిహేవ్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెడితే, ఈ ప్రజల యొక్క మమకారం చూశారు ఇక్కడి నుంచి వాళ్ళ యొక్క కోపర ఎట్లా వాళ్ళకి తలుచుకుంటే ఏం చేస్తారని తెలుసుకోవాలి. ఇప్పటికన్నా మారి మంచిగా ఉంటే బాగుంటుంది. ఈ 60 రోజులు ఈ రోపు కనుక మనిషిలో కనుక మార్పు కనుక వచ్చి దీని కనుక సంఘీభావం తెలియజేసి గద్దెనెక్కిన వాళ్ళు కనుక మార్చుకుంటే ఇంకా కొంతకాలం పరిపాలిస్తారు, లేదంటే రాబోయే 60 రోజుల తర్వాత ఎమర్జెన్సీ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టాల్సిన సిచ్యువేషన్ తీసుకొస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. రైట్, ఎటువంటి ఆందోళన జరిగా ఎటువంటి ఘర్షణ జరిగినా కానీ ఎమర్జెన్సీ ప్రకటించేటువంటి పరిస్థితులు వస్తాయి, కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ పరిస్థితులు వస్తాయని చెప్తున్నారు, ఏమంటారు? జై అమరావతి, జై జై అమరావతి. నేను ఒక్కటే ఒకటి మనవి చేస్తున్నానండి, ఈ అమరావతి పరిరక్షణ సమితి ఒక 50 రోజులు అయితే ఇంకేమీ ఉండదు, 100 రోజులు అయిపోతే ఏమీ ఉండదు అనుకున్నారు. అది 50 రోజులు, 100 రోజులు, 200 అయిపోయి చివరికి 1000 రోజులు అయిపోయింది. 1000 రోజులు అయిపోయినా కూడా ఎటువంటి మనోధైర్యం కోల్పోకుండా ప్రతి ఒక్కళ్ళు అకుంఠిత దీక్షతో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని అకుంఠిత దీక్షతో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ముఖ్యంగా మహిళలకు పాదాభివందనం చేస్తూ ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటుంది. ఈ రోజు 2వ విడత ఇక్కడ వెంకటాపాయలు నుండి అరసవల్లికి వెళ్తున్నారు కాబట్టి భగవంతుడి ఆశీస్సులతో అంత శుభంగా జరగాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి వాళ్ళ ఆశీస్సులు కోరుతూ జై అమరావతి, జై జై అమరావతి. ఏమంటారండి అంటే అమరావతి నుంచి అరసవల్లి పాదయాత్ర 1000 రోజుల ఉద్యమం, అనేక కష్టాలు, అనేక చట్టాలు, అనేక తీర్పులు అయినప్పటికీ కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు, ఆటంకాలు ఎదుర్కొంటున్నారు, అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు, ఎలా చూడాలంటారు? జై అమరావతి, జై జై అమరావతి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత మనకు రాజధాని ఏది అనేది ఈ రోజున అందరికీ క్వశ్చన్ మార్క్లో ఈ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత వచ్చింది, అంత ముందర లేదు. ఇప్పుడు మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాల్సింది ఏంటంటే మన రాజధాని ఏది, మన రాజధాని ఏది అంటానికి ఏదనేది ఇప్పుడు 3 రాజధానుల్లో ఏ రాజధాని కూడా చెప్పుకోలేని పరిస్థితి వస్తున్నారు అందరు కూడా. ఎక్కడికి వెళ్ళినా కానీ పిల్లలు చదువులో కానీ ఎగ్జామ్లో పెడితే కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది అంతా కూడా. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా మనకు ఒక రాజధాని కావాలి, ఆ రాజధాని కూడా స్టేబుల్గా ఒకచాటే ఉండాలి, అది డెఫినెట్గా ఉండాలి ఒక ప్లేస్లో అని చెప్పి. అంతేకాదు రాజధాని ఏదో ఎవాల్వింగ్ కాదండి, రాజధాని షుడ్ బి డెఫినెట్ ప్లేస్ అంతా కూడా. సో ఇప్పుడు ఈ రాజధాని విషయంలో అమరావతి రైతుల్లో ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సింది మహిళలకండి. మహిళలు ఇంత గట్టిగా పట్టుబట్టి వాళ్ళు కూర్చోకపోతే ఈ ఉద్యమం ఇంత బలవంతం అయ్యేది కాదు, ఇంత స్ట్రాంగ్ ఉండేది కాదు. ఈ పాదయాత్రలో మొత్తం కూడా అమరావతి రైతులు కోరేది ఏంది, మా స్వార్థం కాదు, మా కాదు, రాష్ట్ర భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళు ఉద్యమం చేశారు. ఇది రాష్ట్ర భవిష్యత్తు, వాళ్ళు బిల్డ్ అమరావతి, సేవ ఆంధ్రప్రదేశ్ అని నిదానంలో వెళ్తున్నారు. ఇది ఎట్టి బస్సు సక్సెస్ అవుతుంది, అందరూ కూడా స్వాగతిస్తారు, అందరు కూడా, ఎందుకంటే అందరికి వి వాంట్ టు నో వాట్ ఈస్ అవర్ క్యాపిటల్, అందరికి కూడా ఎంటైర్ మొత్తం కూడా ఈ 7 కోట్ల ఆంధ్రులకు అందరికి కూడా మా రాజధాని ఏదో తెలవాలి, తెలవటం కోసం ఉద్యమం చేస్తారు వీళ్ళు. ఈ అమరావతి ఉద్యమంలో వీళ్ళు చేసేది ఏంటంటే ఈ ఉద్యమం అంతా కూడా వాళ్ళ యొక్క వాళ్ళ సొంతం కాదండి, వాళ్ళు గివెన్ దేర్ వే ఆఫ్ లైఫ్, వాళ్ళ జీవన విధానం ఇచ్చేశారు, వాళ్ళ ఆస్తులు ఇచ్చేశారు అంతా కూడా. కానీ ఎవరి కోసం ఇచ్చారు? రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చారు. ఆ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చామని చెప్పి తెలియపరచడం కోసం, ప్రతి ఒక్కళ్ళకి సపోర్ట్ పొందడం కోసం అందరు యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో అందరు సపోర్ట్ కూడా వస్తుంది, అందరూ అదే కోరుకుంటున్నారు. ఎందుకంటే మన రాజధాని
ఉన్నాయో తెలియకుండా దౌర్భాగ్య పరిస్థితిలో ఉండే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు అంత పిచ్చివాళ్ళు కాదు, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా కోరుకుంటున్నారు మాకు ఇప్పుడు తేలాలి, మా రాజధాని ఏదని తేలాలి, అది తెలుసుకునే క్రమంలో అందరూ కూడా చైతన్య పరిస్థితితో అందరికి ఎడ్యుకేట్ చేసుకుంటూ అందరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటూ అందరూ వాళ్ళ సపోర్ట్ పొందడానికి వెళ్తారు. ఇది బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది, అందరు సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్ మీరు రాబోయే రోజుల్లో ప్రజల వైపు నుంచి చూస్తారు. జై అమరావతి. అమరావతి అరసవెల్లి సూర్య దేవాలయానికి ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడి దగ్గరికి అందరం వెళ్ళబోతున్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తగిన డీజీపీ గారి దగ్గర వచ్చినటువంటి ఆదేశాలు కానీ, అదేవిధంగా ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యం కానీ కనువిప్పు కలిగింది. ఎంతో కొంత మార్పు వచ్చింది, పాజిటివ్ వాతావరణమే ఉంది. అందరూ కూడా తప్పనిసరిగా ఈ 12 జిల్లాల్లో నుంచి వెళ్ళేటువంటి ఈ యొక్క ఉద్యమానికి ప్రతి ఒక్క వ్యక్తి, ముఖ్యంగా మేము అడ్వకేట్ అయినా కానీ రైతు కుటుంబాల నుంచి వచ్చాము, అందుకని వ్యవసాయం యొక్క భూమి యొక్క దాని విలువ, దానికి యొక్క ఉన్నటువంటి అనుబంధం మాకు బాగా తెలుసు. అందుకనే మేము న్యాయవాదులు ఏమైనా మేము కూడా గతంలో గత ఉద్యమానికి కూడా ఏ విధమైన సపోర్ట్ ఇచ్చామో ఇప్పుడు ఇచ్చాము. రాజ్యాంగపరమైన హక్కులు, అది వ్యక్తిగత హక్కు, కదిలే హక్కు, స్పీచ్ ఎక్స్ప్రెషన్ మూమెంట్, ఈ హక్కులే కాకుండా రాజధాని సాధించుకోవడం కూడా మన హక్కు. ఇప్పుడు మన హక్కును మనం కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటి నుంచి ప్రతి ఊరి నుంచి ఉద్యమంగా ముందుకు కదిలి ఈ ఉద్యమానికి మీకున్న హక్కులు మీరు తెలుసుకొని మీ రాష్ట్ర